నమస్కారం ఈ రోజు ఆ ఫారెన్ చేంజ్ స్టార్టింగ్ ఏ బ్రాహ్మణ శతకంతో ప్రారంభిద్దాం జస్ట్ కసర్ ఫోకస్ చేస్తే సబ్జెక్ట్ లోకి ఓకే అంతరంగము అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినుర వేమ అంటే మనం చాలా తప్పులు చేసేసి మంచివాళ్ళలాగా యాక్ట్ చేస్తాడు మానవుడు అంటే గ్రేట్ స్పెసిఫిక్ మానవుడు గురించి స్పెసిఫిక్ గా నేను చెప్పట్లా ఇంజనర్ ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినుర వేమ సో దీనికి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి ఒక రకంగా లింక్ ఏంటంటే ఇప్పుడు న్యాయస్థానంలో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నో కేసుల్లో ఏవనగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిపై సబ్సిక్వెంట్ గా ఆయన గౌరవనీయులు ముఖ్యమంత్రులు అయ్యారు అది నేను కూడా ఆ పార్టీలోనే ఉన్నాను ముఖ్యమంత్రిగా ఆయన అమితంగా ప్రేమిస్తున్నాను బట్ ఎన్నో ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ ఛార్జ్ షీట్లు వారి బెయిల్ ని రద్దు చేయమని చెప్పి నేను కోరుకున్న పిటిషన్ అలా 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 జరుపుకుంటూ ఈ రోజు హీరింగ్ వచ్చింది అక్కడేం జరిగిందో ఇప్పటికీ టీవీ ఛానల్స్ లో కొంతమంది చూసుంటారు చాలా మంది చూసుండకపోవచ్చు స్పష్టంగా జరిగింది ఏంటన్నది నాకు మా అడ్వకేట్ గారు చెప్పిన సమాచారం మేరకు నేను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ రోజు ఉదయం ఏదో ప్రకారం మళ్ళీ వారు నేను టైం అడుగుతాం మాకు ఇంకా అక్కడి నుంచి కాగితాలు రాలేదు అని చెప్పి కాగితాలు రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు గతంలో మరి గత సోమవారం మొన్న సోమవారం నాడు వారు వారికి జ్వరం వచ్చిందని చెప్పి చెప్పారు కానీ పైనుంచి ఎటువంటి కాగితాలు మాకు అందలేదు అన్న విషయం అయితే చెప్పలేదు మరి ఇప్పుడు నిజంగా పైనుంచి వారికి మరి కాగితాలు రాలేదు కాబట్టి మాకు సమయం కావాలి అని చెప్పి మళ్ళీ విచిత్రంగా వారు కోరుకోవడం జరిగింది దానికి మా అడ్వకేట్ వెంకటేష్ గారు ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వెలుబుచ్చి ఇలా ఇంకెన్నిసార్లు మూడవసారి వచ్చి ముచ్చటగా మేము మళ్ళీ పేపర్ వేస్తాము అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ ఇది మూడవసారి వాయిదా అడగటం అనేది సముచితంగా లేదు అని మళ్ళీ వాళ్ళు ఏదో మెమో వేస్తారు అన్నప్పుడు మరి మెమో వేసినప్పటికీ కూడా మళ్ళీ టైం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు వెన్ దేర్ ఇస్ నో ఫిక్స్డ్ కమిట్మెంట్ ఫ్రమ్ దేర్ సైడ్ అండ్ వెన్ దే ఆర్ నాట్ స్టిక్కింగ్ ఆన్ టు దేర్ కమిట్మెంట్ ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ ఎన్ని వాయిదాలు మనం అంగీకరించినప్పటికీ దాని వలన ఫలితం ఉండకపోవచ్చేమో అన్న అభ్యంతరం కూడా తెలియజేయటం జరిగింది పాస్ అవుట్ చేశారు మళ్ళీ వారు మరి ఢిల్లీతో మాట్లాడారు మరి ఏదేమైనప్పటికీ కూడా గతంలో మేము ఇచ్చిన మీకు దఖలుపరిచిన సర్వాధికార పత్రాన్నే దృష్టిలో పెట్టుకుని అంటే విచ్ ఎవర్ డిసిషన్ యు టేక్ వి షాల్ అబైడ్ అన్న మోడల్లో సో దాన్నే దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది సో అంటే నెల క్రితం ఏదైతే సిచ్యువేషన్లో ఉందో ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్లో ఇప్పటికైనా వారి సిబిఐ అంగీకరించినందుకు వారి న్యాయవాదులు అంగీకరించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇలా వారు చెప్పిన కదప మా సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు గారు వారి వాదనలు వినిపించారు సో వారి వాదనలు కంక్లూడింగ్ రిమార్క్స్ విన్న కదప జడ్జ్మెంట్ రిజర్వ్ చేయడం జరిగింది ఈ నెల కాదు సారీ క్షమించాలి వచ్చే నెల అనగా ఆగస్టు 25వ తారీఖు నాడు
న్యాయమూర్తి గారు వారి తుది నిర్ణయాన్ని వారి అంతిమ తీర్పుని తెలియజేస్తామని చెప్పి కోర్టులో తెలియజేశారు. సో కాబట్టి ఆగస్టు 25 వరకు డెఫినెట్ గా న్యాయాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంది. సరే, నా వరకు అయితే నాకు న్యాయస్థానాలపై పరిపూర్ణ విశ్వాసం ఉంది. జస్టిస్ మే గెట్ డిలేడ్ బట్ జస్టిస్ వోంట్ బి డినైడ్ అన్న, ఆఫ్కోర్స్ జనరల్ గా అనేది ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని అంటారు. బట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈవెన్ ఇఫ్ జస్టిస్ ఇస్ డిలేడ్ జస్టిస్ వోంట్ బి డినైడ్ అన్న సిద్ధాంతాన్ని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా వాదనలన్నీ కూడా చాలా స్పష్టంగా వినిపించే అవకాశం, అలాగే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇచ్చే అవకాశం కూడా మాకు వచ్చింది కాబట్టి అన్ని సుస్పష్టంగా జరిగిన దాన్ని కళ్ళ కట్టినట్టు అన్ని రిపోర్టులతో సహా స్పష్టంగా అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా నిరాశావాదంలో ఎవరు ఉండొద్దు, అందరూ ఆశావాదంగానే ఉందాం. న్యాయానికి తప్పకుండా న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు. ఎందుకంటే ఇన్నిసార్లు వాయిదాలు అడిగింది ఎవరో తెలుసు కాబట్టి దాన్ని బట్టే మనం న్యాయం ఎటుంది అనేది అతి స్పష్టం. కాబట్టి డెఫినెట్ గా పైగా గతంలో కూడా 2017లో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తరుణంలోనే మరి సిబిఐ చాలా గట్టిగా స్పందించింది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక చిన్న ఫేవరబుల్ గా ఏదో కామెంట్ చేస్తేనే చాలా మందిని ప్రభావితం చేస్తున్నారని చెప్పి ఉలిక్కిపడింది సిబిఐ. మరి అంత గగుర్పాటుకు గురైన సిబిఐ మరి ఇంత ఒళ్ళు జలధరించే సన్నివేశాలకు కూడా మరి కాగితం మీద స్పందించారో నాకు తెలియదు, కాగితం మీద స్పందించలేకపోవటానికి కనీస స్పందన కూడా 3 నెలల తర్వాత కూడా కనీస స్పందన లేకపోవటం కాస్త ఆశ్చర్యం అనిపించినప్పటికీ మరి గతంలో వారు రద్దు చేయమన్న పిటిషన్లు కూడా మరి రికార్డులోనే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా న్యాయం అయితే జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసంతోనే మనం అందరం ఉందాము. ఇక ఇది ఏవం కథ. ఇక ఈ కథలో ఇంకొక అతి ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది. చాలా మంది శుకుని శుకుని అని అంటారు. సరే, నేనైతే సరే నేను పార్టీలో ఉండి అతనే తీసుకొచ్చాడు కాబట్టి నేను అతన్ని శుకుని అని చెప్పి మరి నేను అంటాం భావ్యం కాదేమో. సరే, ప్రజలే అలా పెట్టుకున్నప్పుడు ప్రజల మాటనే కాదంటానికి నేనే ఉన్నాను. బట్ నేనైతే మటుకు శుకుని కాదని మరి అనుకుంటాను కాసేపు. కాకపోయినప్పటికీ కూడా మరి అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఇక్కడ మరి గతంలో ఒక సిబిఐ అధికారిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అని వచ్చినప్పుడు ఈయన మరి ఇన్ రైటింగ్ అతన్ని నియమించడానికి వీల్లేదు అని చెప్పి మరి కొన్ని లేఖలు కూడా రాయడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. సో ఇంకా ఇంకొన్ని సంఘటనల్ని సోదాహరణంగా వివరించి మరి త్వరలో అతి త్వరలో మరి ఈ వాదనలన్నీ కూడా ముగిసినాయి కనుక మరి రేపో మాపో ఆయన మళ్ళీ విదేశాలకు పారిపోవాలని చూస్తున్నాడు ఏటు. మరి ఆయన వేసిన పిటిషన్ మళ్ళీ విత్డ్రా చేసుకుని మళ్ళీ వేస్తానన్నట్ట. సరే, నేను కూడా మరి ఆయన వేలును కూడా రద్దు చేయాలని చెప్పి మరి పిటిషన్ వేస్తాను త్వరలో అతి త్వరలో చూద్దాం. ఎందుకంటే ఎవరికి తోడుగా ఏటు ఉండాలనేది నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం.
కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ 25 లోపు మరి ఈ ఆర్గ్యుమెంట్లన్నా కంప్లీట్ అవుతాయా ఏమవుతాయి అన్నది yes let us wait and watch so ఇది ఈ రోజు ఈ కోర్టు అంశం ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంట్ వచ్చే ముందు నాకు కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి నేను నా పరిధి లోపల చెప్పవలసింది నా పరిధి దాటకుండా చెప్పడం జరిగింది ఇక ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా చర్చించుకుందాం అదేమిటంటే గతంలో ఒక చక్కటి సినిమా పాట ఉంది అంతరామమయం అని అలా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికల్లో చూసాం అంతా ఆంగ్లమయం అని సో ఈ ఆంగ్లమయం లో మరి ఈ అయోమయాన్ని మరి ఆల్రెడీ హైకోర్టు కొట్టింది సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది అసలు మన ఆంధ్రప్రదేశం ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్నావా లేదా అనే భీభత్సమైన అనుమానాలు కూడా ప్రజలందరికీ వస్తున్నాయి ఒక పక్క సాక్షాత్తు దేశ ప్రధాని గారు ఇంజనీరింగ్ కోర్సులు కూడా నేను భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖ భాషల్లో కూడా ఎందుకంటే ఆ మాతృభాషని మర్చిపోతే అతను అసలు మనిషిగా ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వం లేనివాడు అనేది అందరికి తెలిసిన విషయమే అంటే మళ్ళీ నన్ను అపార్థం చేసుకోవద్దు నేను ఒక వ్యక్తిని వ్యక్తిత్వం లేదని చెప్పట్లేదు అది లేనివాడు గురించి చెప్తున్నా సో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు 11 భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు కూడా ప్రవేశపెడతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన రోజు వీరి చల్లని దీవెనలతో ప్రీ ప్రైమరీ కూడా అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టిల్ 5th మదర్ టంగ్ ప్రొవైడ్ చేయాలరా అంటే చాలా గర్వంగా ప్రీ ప్రైమరీలో కూడా నేను ఇంగ్లీష్ మీడియం నుంచే బోధన చేస్తాను డిగ్రీ దాకా అని చెప్పి మరి ఈయన దీవెన ఫోటోలు వీరి దీవెన అడ్వర్టైజ్మెంట్లు పక్కనే మరి వివిధ శాఖ మార్చులు మరి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే దేశంలో మనం ఒక భాగం కాదా నేను తెలుగు చదువుకోవాలంటే మహారాష్ట్ర వెళ్ళాలా గుజరాత్ వెళ్ళాలా తమిళనాడు వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి సో ఏం చేయాలి ఇప్పుడు మనం మన భాష మనం నేర్చుకోవాలి అంటే పరాయ రాష్ట్రాల్లో రాజ్యాంగం అంటే గౌరవం ఉంది కాబట్టి అక్కడ మనం మైనారిటీలుగా ఉండి భవతి విద్యాం దేహి భవతి తెలుగు దేహి అని ప్రార్థించాలా Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.